కేంద్ర ప్రభుత్వం మూడు వ్యాపార చట్టాలను రద్దు చేయడాన్ని సిపిఐ గా స్వాగతిస్తున్నామని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి హర్షం వ్యక్తం చేశారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు వ్యాపార నూతన చట్టాలను రద్దు చేయాలని గత సంవత్సర కాలంగా రైతులు చేసిన ఉద్యమం ఫలించిందని కేంద్ర ప్రభుత్వం మూడు వ్యాపార నెల చట్టాలను రద్దు చేయడం స్వాగతిస్తున్నామని ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల అభిష్టం మేరకు తీసుకున్న చట్టాలను రద్దు చేయాలని మరి మోడీ గారు మరి విభజన హామీలకు సంబంధించి కూడా ఇప్పటికీ ఆయన దగ్గర విభజన హామీలు కానివ్వండి, ప్రత్యేక హోదాకు సంబంధించి కానివ్వండి, ప్యాకేజ్ ఏది కూడా అమలు జరపని పరిస్థితిలో మరి ఈ రోజున సీతాకోవ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ జరగ సమావేశాన్ని అచ్చం మరి ఎమ్మెల్సీ ఎలక్షన్కే వాడుకోకుండా ఏదైతే మరి విశాఖ ఉక్కు సంబంధించి 32 మంది బలిదానాలతో మరి ఏర్పడ్డ ఉక్కు బ్యాటరీని కాపాడే దాంట్లో తీర్మానం చేయడం కాకుండా దాని మీద కూడా ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమ రూపం మరి చేయాల్సిన అవసరం ఉంది. మోడీ గారి విధానాన్ని మరి రైతులు ఎట్లా వ్యతిరేకించారో విజయం సాధించారో అదే పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఒక్క వైసీపీ తప్ప ఇప్పటికీ అన్ని పార్టీలు మరి ఉక్కు బ్యాటరీని కాపాడుకున్న దాంట్లో ముందుకొచ్చి మరి పదం మనం ముందుకు నడుస్తూ ఉన్నారు. మీరు కూడా మరి అసెంబ్లీ సమావేశాల్లో ఒక తీర్మానం ఒక తాత్కాలిక తీర్మానం కాకుండా దీర్ఘకాల ఉద్యమం చేపట్టి ఉక్కు బ్యాటరీని కాపాడే దానికోసం మేము నిర్ణయం చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఈ ఉక్కు బ్యాటరీని కాపాడుకోలేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక మరి పరిశ్రమని మనం కోల్పోవడం అయింది. కాబట్టి మీరు మాటలకే కాకుండా కార్యరూపం దాల్చాలని ఉక్కు బ్యాటరీ మీద ఉద్యమానికి తెరదీయాలని అన్ని పార్టీలు కలుపుకొని మరి ఉద్యమం కొనసాగించాలని సిపిఐగా కోరుతా ఉన్నాం.